అలాగే అన్నింటికంటే ముఖ్యంగా నేను ఈ ఈ గ్రూప్ ప్రవేశపెట్టిన వెంటనే మొత్తం 1025 మంది వచ్చేసారు ఆ గ్రూప్లోకి. చాలా చాలా సంతోషం. ఇక ఇప్పుడు నెక్స్ట్ 2ని నేను పంపిస్తున్నాను, 2 తయారు చేస్తున్నాను. అది అయిపోతే మళ్ళీ 3 కూడా ఇస్తాను. అయితే ఇక మీద నేను ఏం మాట్లాడినా ఏం చేసినా ఇందులోనే పంపిస్తాను. తప్పకుండా మనం దీని ద్వారా మాట్లాడుకుందాం. గతంలో కిబో స్టార్ట్ చేసినప్పుడు రోజుకి 21 గంట పనిచేసేవాడిని మీతో కలిపి, అలాగే ఇప్పుడు మళ్ళీ 21 గంట పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఆల్రెడీ పనిచేస్తున్నాను. నేను ఉదయం చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మీకు ముఖ్యంగా నేను చెప్పవలసినవి 3 విషయాలు. అందులో నెంబర్ 1, మీరు ఇంతకుముందు బీసీట్లో కొనుక్కున్న 100 రూపాయలు కొనుక్కున్న కాయిన్స్ అన్నీ కూడా నేను 50% కల్పించాను. దానికి 100 రూపాయలకే అవి మీకు నేను తీసుకుంటాను. అంటే మన బీసీట్లో 100 రూపాయలుగా తీసుకోవడం కానీ, లేదనుకుంటే బీబీ హార్ట్ ఇతర ప్రొడక్ట్ ఇది ప్రాజెక్టులోకి అవి నేరుగా 100 రూపీస్ కానీ తీసుకుంటాను. కాబట్టి అది మీకు ఎట్టి పరిశ్రమ నష్టం రాదు. నెంబర్ 2, మీరు ఎవరైతే అకౌంట్ని పెట్టేసుకుంటారో దేనికి సరెండర్ ఆప్షన్, దానికి ఆగస్ట్ నెలలో నేను అనౌన్స్ చేస్తున్నాను. మీరు అకౌంట్ సరెండర్ ఆప్షన్ పెట్టేసుకోవచ్చు. అలాగే కొంతమంది మిమ్మల్ని గట్టిగా అడిగారని, ఇబ్బందిగా ఉందని, వారికి ఆ 500 రూపాయలు పే చేసి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని మీరు తీసుకొని ఉన్నారు. అలా ఎవరైతే తీసుకొని మీ సొంత డబ్బులతో తీసుకొని ఉన్నారో వారు కూడా, అలా ఎంతమంది ఉంటే అంతమంది ఎన్ని ఐడీలు అలా తీసుకుంటే అన్ని ఐడీలకు కూడా సరెండర్ ఆప్షన్లో మీకు పెట్టుకోవడానికి వెసులుబాటు ఎలాగో నేను కల్పిస్తాను. అవన్నీ కూడా మళ్ళీ మీకు అలా వారికి ఇచ్చిన డబ్బుల్ని మళ్ళీ మీకు నా ద్వారా మీకు తిరిగి వచ్చేలా చేస్తాను. ఇక నంబర్ 3, మీ బండి ఈఎంఐలు కారు ఈఎంఐలకి అనుకూలమైనటువంటి ప్లాన్ నేను చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ అలా బండి కారు ఉన్న ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి మన బీడివోస్ రూపంలో నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఆల్రెడీ వారిని ఎంతమంది సెలెక్ట్ చేశానో నేను మళ్ళీ మీకు దాన్ని క్లియర్గా నేను మీకు పంపిస్తాను. మిగిలిన వాళ్ళు కూడా ఒరిజినల్గా బండి కారు తీసుకున్న వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి ఏదో ఒక అవకాశం కల్పిస్తాను. దాని గురించి ఇబ్బంది పడద్దు. వెంటనే నేను చేయడానికి అవ్వదు, ఎందుకంటే చాలా పెద్ద కమ్యూనిటీ కాబట్టి మనకి వెంటనే చేరను. దీని ఈ మూడు ఆలోచనలు మీరు తప్పనిసరిగా ఇవి తీసుకోండి. తర్వాత మన కీబోర్డ్లో ఉన్నటువంటి కాయిన్స్ని మీకు అమ్ముకోవడానికి ఇప్పుడు కాయిన్ ట్రాన్స్ఫర్లో కానీ బీసీట్లు కానీ అమ్ముతున్నారు. అలాగే ఇప్పుడు మైనర్స్ ఇప్పుడు ఇచ్చేసిన వెంటనే, ప్రస్తుతానికి మైనర్స్ ఇచ్చేసిన వెంటనే మీరు ఇంటర్నేషనల్లోకి ట్రస్ట్ వ్యాలెట్లోకి మీ కాయిన్స్ని కీబోర్డ్ నుంచి నేరుగా మీరే గ్యాస్ ఫీ చెల్లించుకొని మీరు నేరుగా ఇంటర్నేషనల్లో అమ్ముకోవడానికి వీలుగా యాక్సెస్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదంటే, ఇప్పుడు 4-5 రూపాయలకి మన బీసీట్లు అమ్ముతుంది కాబట్టి అక్కడ తీసుకెళ్లే పరిస్థితిలో మీరు ఉండరు. రెండవది, మైనారిటీస్ని అర్జెంటుగా మీకు అందించాలి కాబట్టి నేను అనుకునే పద్ధతిలో, ఇంతకుముందులా రీఛార్జ్ల పద్ధతిలో కాదు, నేను అనుకునే పద్ధతిలో, నేను డిజైన్ చేసుకున్న పద్ధతిలో మైనారిటీస్ని మీకు అందించాలి కాబట్టి, అందించే పనిలో ఉన్నాను కాబట్టి ఇది అయిపోయినట్టు అది కూడా ఇచ్చేస్తాను తప్పనిసరిగా. తర్వాత మరొక విషయం, మన కంపెనీ మన కాయిన్ని ఇంటర్నేషనల్గా పబ్లిసిటీ చేయడం కొరకు నేను కొన్ని లింకులు పెట్టాను మీకు. 784 వెబ్సైట్లో ఇంటర్నేషనల్గా ఉన్న వాటిల్లో సోషల్ మీడియాలో నేను ఆల్రెడీ పెట్టడం జరిగింది. అది ఇప్పుడు ప్రచారం కూడా జరుగుతోంది. కాబట్టి ఇంటర్నేషనల్గా కూడా మన కాయిన్ని ముందు తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా మనందరం ముందు నడుపుగలుగుతాం. నేను ఆ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.